కరోనా చికిత్సలో గ్లెన్మార్క్ తయారు చేసిన ఫావిపిరావిర్ ఔషధం సానుకూల ఫలితాలు ఇస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. మూడో దశ క్లినికల్ పరీక్షల్లో భాగంగా ఈ ఔషధం తీసుకున్న రోగులు త్వరగా కోలుకున్నట్లు పేర్కొంది. సాధారణ చికిత్స తీసుకున్న కరోనా రోగులతో పోలిస్తే ఫావిపిరావిర్ తీసుకున్న వారికి త్వరగా నయమైందని పేర్కొంది. సాధారణ సమయంతో పోలిస్తే 40% వేగంగా బాధితులు కోలుకున్నట్లు తెలిపింది. ఫావిపిరావిర్ చికిత్స తీసుకున్న కరోనా రోగులు 3 రోజుల్లో క్లినికల్ క్యూర్ సాధించినట్లు సంస్థ స్పష్టం చేసింది. సాధారణ చికిత్స తీసుకున్న వారిలో ఈ సమయం 5 రోజులుగా ఉన్నట్లు వెల్లడించింది. రోగి పరిస్థితి క్షీణించి ఆక్సిజన్ అవసరమయ్యే సమయంలోనూ సాధారణ రోగులకు ఫావిపిరావిర్ తీసుకున్న వారిలో గణనీయమైన తేడా ఉందని గ్లెన్మార్క్ ప్రకటించింది. ఫావిపిరావిర్ తీసుకున్న రోగులు సగటున 5 రోజుల తర్వాత ఆక్సిజన్ తీసుకుంటే సాధారణ రోగులు 2 రోజులకు ఆక్సిజన్ తీసుకున్నట్లు వివరించింది. ఫావిపిరావిర్ సామర్థ్యం పనితీరును పరీక్షించడానికి 150 మంది కరోనా రోగులపై దీన్ని ప్రయోగించారు. కరోనా తేలికపాటి నుంచి ఓ మోస్తరు తీవ్రత ఉన్న రోగులకు ఫావిపిరావిర్ ఔషధాన్ని ఉపయోగించేందుకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఇదివరకే అనుమతులు ఇచ్చింది.